సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం మచ్చనూరు గ్రామంలో పాతపట్టల జాతర ముగింపు కార్యక్రమం డిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిడిఎస్ ఆధ్వర్యంలో పాత పంటలను పండించి మహిళా రైతులను దేశంలోనే ఆదర్శవంతంగా నిలిపిందన్నారు. డిడిఎస్ చేసిన సేవలకు ఎన్నో అవార్డులు వచ్చాయని అన్నారు. రైతులందరూ జైరాబాద్ ప్రాంతంలో చిరుధాన్యాలపై అవగాహన పొంది పండించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. చిరుధాన్యాలతోనే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్, వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తే గ్రామ ప్రజలందరూ కూడా తీర్మానం చేసినట్టు, అట్లాంటి 160 మంది సర్పంచ్ అనేది కూడా ఈరోజు ఆవిష్కరణకి ముఖ్య కారకులైనటువంటి మహిళలు, మహిళా మండలందరికీ కూడా నా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్న అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మిమ్మల్ని అందరినీ ఒక రథసారథిలాగా నడిపిస్తూ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇంత పనిచేస్తున్న ప్రపంచంలో ఏం తెలియకుండా ఈ యొక్క అంజమ్మ గారు మరియు నరసమ్మ గారు మరియు అల్గోలు రత్నమ్మ గారు అంటే ఎవరో తెలవని పరిస్థితి ఉండేది. మనం ఎంత ఈ పని చేసినప్పటికీ గ్రామాల్లో కూర్చొని ఇదే పని మీరు చేసిన ప్రపంచానికి మీరు దిక్సూచి కాలేకపోయేవారేమో, దానికి దాన్ని తీసివేస్తూ సతీష్ గారు మిమ్మల్ని 3 దశాబ్దాల నుంచి మీ వెంట ఉంటూ ఒక దిక్సూచిలాగా తెచ్చుకునే విధంగా మిమ్మల్ని చేయటం అంటే నిజంగా వారికి అందరికి కూడా సెల్యూట్ చేయాల్సినటువంటి వ్యక్తి. నిజంగా జిల్లా కలెక్టర్ మా అందరికి కూడా చాలా ఫోన్లు వస్తుంటాయి డిడిఎస్ గురించి, ఆ అవార్డు ఉంది, వీడి యొక్క రెప్యుటేషన్ ఏంటి, ఈ అవార్డు ఉంది, ఏ అవార్డు అయినా ఈవెన్ అత్యున్నత పురస్కారానికైనా వీరి యొక్క పరిస్థితి ఏంటి అని జిల్లా కలెక్టర్గా కొంత మేము రిపోర్ట్ పంపాల్సిన దాంట్లో ప్రతిసారి కూడా డిడిఎస్ఏ. దాదాపు భారతదేశంలోనే, తెలంగాణ అంటే నథింగ్ బట్ డిడిఎస్, భారతదేశంలోనే ప్రఖ్యాతమైనటువంటి ఒక సంస్థగా, మహిళలే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంస్థగా ఇది పేరెన్నికగా ఉన్నది. ముఖ్యంగా సతీష్ గారు కూడా ప్రతి ఒక్క మహిళను కూడా ఎంకరేజ్ చేస్తూ ఒక అంజమ్మ గారిని, రత్నమ్మ గారిని, వస్తున్నటువంటి తరతరాల్ని, వారు ఇప్పటికే 3 తరాలు చూసుకుంటారు, ఇప్పటికే 3వ తరమో ఏదో చూసుకుంటారు, ఇందాక చెప్తున్నారు జనరల్ నరసమ్మ గారు చిన్న పిల్లప్పటి నుంచి మా దగ్గర పెరిగిందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి.